టేటి కార్యక్రమ సభాధ్యక్షులు, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ముఖ్య అతిథి మన గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారి పెద్దలు రమేష్ కుమార్ గారు, నోడల్ అధికారి మధుమోహన్ గారు, పెద్దలు వేదకుమార్ గారు, ఇంకా వేదికపై ఆసీనులైనటువంటి, వేదిక ముందు ఆసీనులైనటువంటి కవులు, విద్యార్థిని విద్యార్థులు, పత్రికా సోదరులు, మరి అద్భుతమైనటువంటి కార్యక్రమం ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించి మెదక్ జిల్లాలో ఏర్పాటు చేయడం, దానికి నిర్వాహకులకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఏదైనా గొప్ప కార్యక్రమాలు ఎక్కడ జరుగుతాయంటే అయితే సిద్దిపేటలు లేదంటే సంగారెడ్డి, అయితే ఈ కొనకు లేదుంటే ఆ కొనకు, కానీ వాస్తవానికి ఏది జరిగినా మెదక్లో జరిగితే అందరికీ అనుకూలం ఉంటుంది. మరి అటువంటి ప్లేస్ను మీరు ఎన్నుకున్నందుకు, మరి ఆహ్వానించినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ముందుగా ఇప్పుడు ఎట్లా ఉందంటే అందరు కవుల ముందర మాట్లాడడం అంటే ఎండి డాక్టర్ ముందర పక్కకు కూర్చొని పేషెంట్కి ట్రీట్మెంట్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే మీ ద్వారా నేర్చుకోవాల్సిందే ఉంటుంది, కానీ మీకు నేర్పాల్సినటువంటి విషయాలు ఉండవు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ చాలా బ్రహ్మాండమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. ఉపాధ్యాయులు చెప్పారు, అదేవిధంగా మన రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు పెద్దలు శర్మ గారు కూడా బ్రహ్మాండమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. ఇంతకుముందు కొందరు ఉపాధ్యాయులు చెప్తూ ఆ కాలంలో కథలు అనేటువంటివి చాలా ఈరోజు మనకు ఉపయోగపడ్డాయి, అది వాస్తవం. కానీ ఆ రోజు కథలు విననటువంటి చాలామందికి ఏదైనా ఈరోజు చెప్పబోతే అవునాయను మస్తు కథ చెప్తున్నావు అని అనేటువంటి సందర్భాలు కూడా మనం చూస్తాం. ఎందుకంటే అప్పట్లో కథలు విన్నటువంటి వాళ్ళు మంచి అలవాట్లకు అనుగుణంగా ముందుకు పోవడం జరిగింది, వాళ్ళు మంచి స్థానంలో ఉన్నారు. మరి అలాంటివి వినకుండా విచలవిడి అలవాట్లతో ముందుకు పోతూ ఈరోజు ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తులను కూడా మనం ఈ సమాజంలో చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు మేడం చెప్పినట్టు మరి ఈరోజు కథలు వినడానికి ఎవరు సిద్ధంగా లేరు, చెప్పడానికి చాలామంది ఉన్నా వినడానికి లేరు. కానీ వాళ్ళని వినేటట్లు చేసేటువంటి ఈ బాధ్యత, ఆ ప్లేసు కేవలం ఈ రోజుల్లో ఒక ఉపాధ్యాయునికి తప్ప వేరే మరొకరికి అవకాశం లేదు, వాళ్ళు ఆ దిశగా ప్రయత్నం కూడా చేయడం లేదు. కాబట్టి ఉపాధ్యాయులుగా మీరందరూ, అంటే నేను కూడా ఉపాధ్యాయుని అయినప్పటికీ కథలు చెప్పడంలో మీరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇంకా ముందు వరుసలో ఉంటారు. కాబట్టి ఆ దిశగా విద్యార్థులను ప్రోత్సహించి రాయడంతో పాటు వినడం కూడా అలవాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎంత చదివితే అంత బాగా రాయగలుగుతారు, ఎంత వింటే అంత బాగా రాయగలుగుతారు. కాబట్టి వారిని మీరు ఆ దిశగా ప్రోత్సహించాలి. ముఖ్యంగా మన విద్యాధికారి కూడా మనందరికీ ఉపాధ్యాయులకు అనుకూలంగా ఉన్నటువంటి విద్యాధికారి, కాబట్టి వారి యొక్క సహకారంతో ముఖ్యంగా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులను మాత్రము ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మరి ఆ దిశగా మనకు వారు మార్గదర్శకులుగా పనిచేస్తూ ఉన్నారు, ప్రతిరోజు ప్రతి రెండు మూడు పాఠశాలలు కనీసం పర్యవేక్షిస్తూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని తప్పనిసరిగా ఇది ఉమ్మడి జిల్లా అనే కాదు, రాబోయే ముందు తరంలో ప్రత్యేకించి ఇట్లాంటి పుస్తకాలు మెదక్ జిల్లాలోనే ప్రింట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ విధంగా కనుక మీరు కృషి చేసినట్లయితే మనం ఇంకా చాలామంది అనుభవజ్ఞులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వారి సహకారంతో దీన్ని ప్రింట్ చేయడానికి కూడా మనం వనరులను సహకరించుకోవచ్చు. మరి దీనికి మార్గదర్శకులుగా ఉండి ఎడిటింగ్ కానీ సమన్వయం చేయడం కానీ సూచనలు ఇవ్వడం కానీ వేదకుమార్ గారు ముందుండి నడిపిస్తారని ఆశిస్తూ, మరి వారు చాలా ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ సార్ ఇంతకుముందు ఒక మాట చెప్పారు, ఏం మాట అనంటే కార్యక్రమం చిన్నదా పెద్దదా అనేటువంటిది కాదు, వేదిక ముందు 10 మంది ఉన్నా సరే ఆ వేదిక యొక్క విలువ ఏమిటి అనేటువంటిది చాలా అవసరం. ఆ అవసరాన్ని గుర్తించి ఇప్పుడు నేను సిద్దిపేటలో పెట్టుకున్న 100 మంది వస్తారు, సంగారెడ్డి పెట్టుకున్న చాలామంది వస్తారు అనేటువంటి విషయం కాదు, ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి విలువైనటువంటి వ్యక్తి, ఆనిమత్యం దీన్ని అవగాహన చేసుకునేటువంటి వాళ్ళుంటే వాళ్ళు 10 మంది అయినా సరిపోతారు అనేటువంటి విషయాన్ని సాక్షాత్తు డిఓ గారి ముందట చెప్పడం జరిగింది. కాబట్టి ఇది గంగి గోవుపాలు గంటడైనను చాలు అనేటువంటి కార్యక్రమం, కాబట్టి మరి తప్పనిసరిగా మన జిల్లాలో మనం ఇట్లాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోదాం. మరి మేము కూడా మాకు తోచిన కాడికి మేము సహాయం చేయడం కావచ్చు, మీకు సహకరించడం కావచ్చు, ఆ దిశగా ముందుకు పోదామని తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మిత్రులు అంజాగోడు గారికి, వారి టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ పుస్తకాన్ని నేను వారం రోజుల్లో చదువుకుంటానని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇలా చాలా ఒకటి చదివాను, చాలా బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా ఎక్కడో అమెరికాలో రాసినటువంటి వ్యక్తిది మనము ఎగబడి కొనుక్కొని చదువుతాం,
ఎక్కడో వేరే దేశంలో రాసినటువంటి వ్యక్తిది ఎగబడి కొనుక్కొని చదువుతాం దానికి లైన్ కట్టి. మరి మన పిల్లలు, మనం బోధించినటువంటి పిల్లలు, మన ప్రాంత వాసులు చదివినటువంటి విషయాన్ని మనమెందుకు చదవద్దు అనేటువంటి ఉద్దేశంతో దీన్ని తప్పనిసరిగా చదువుతానంటని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.